కరీంనగర్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ లోని టిఆర్ఎస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. స్వయంగా టిఆర్ఎస్ కార్పొరేటర్లపైనే మిగతా గులాబీ లీడర్లు ఫిర్యాదు చేశారు. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుపై టిఆర్ఎస్ కార్పొరేటర్లు కమల్జిత్ కౌర్, సోహన్ సింగ్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని గులాబీ లీడర్లు ఆరోపించారు. టిఆర్ఎస్ ను బదనాం చేసేలా మంత్రిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని కరీంనగర్ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ మేయర్ చెర్ల స్వరూపారాణి హరిశంకర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. పార్టీని ఇబ్బంది పెట్టేలా వారి చర్యలు ఉన్నందున పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా అధ్యక్షుణ్ణి కోరారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా సహించేది లేదని తెలిపారు. మరి ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీ అంటేనే కూడా ఒక డిసిప్లిన్ దొరుకుతాడు పార్టీ అనలేని సందేహం లేదు. అందరూ కూడా కష్టపడి ఈ యొక్క రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. ప్రతిగా కర్మయాత్రలో కూడా అద్భుతంగా పనులు జరుగుతున్న విషయం అందరూ కళ్ళారు చూస్తారు. మరి ఈరోజు మీరు ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చిందో, రవీంద్ర సింగ్ గారి మీద, సుగన్ సింగ్ గేమ్ గారి మీద, వాళ్ళ సంబంధి గారి మీద, తప్పకుండా దీనిపైన వెంటనే ఈ రాత్రే నేను ఈ అధిష్టానం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా అధిష్టానంతో చర్చించుకొని వారు ఏ విధంగా అయితే యాక్షన్ తీసుకోమని చెప్తారో వారి ఆదేశాల ప్రకారం తప్పకుండా ముందుకు పోతాం. కాబట్టి దీని గురించి మీరు ఎటువంటి అపోహలు